హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మారలెస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారలెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన వెంటనే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అమెరికాలో ఉన్న పాప కోసం కొరియరు చేయడానికి ఒక 2-3 డేస్ పట్టింది. ఆమె బ్లౌజులన్నీ స్టిచ్ చేయించి అన్నీ కొరియర్ చేసాము. పాప కూడా వ్రతం చేసుకుంటుంది కాబట్టి నేను 2 టైమ్స్ వరలక్ష్మి వ్రతం అప్పుడు అమెరికాలోనే ఉన్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఉన్నప్పుడు కోవిడ్ అప్పుడు నేను వ్రతం చేయించాను పాప దగ్గర. పాపకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్గా వాళ్ళు ఆ వ్రతం చేసిన ఈ వీక్ వ్రతం చేస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు అమెరికాలో న్యూ వెంచర్లో విల్లాకి సైన్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. పాపకి చాలా సెంటిమెంట్గా నచ్చింది. ఇంకా సెకండ్ టైం కూడా వ్రతం చేసుకున్నప్పుడు వెల్స్ ఫార్గోలో ఆమెకి బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పాప మమ్మీ నాకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చేసుకుంటుంది. నాకన్నయ్యకి అమ్మవారు ఏదో ఒక రూపంలో మంచిని చేకూరుస్తూ ఉంటారు. నాకు కూడా అలాంటి మిరాకిల్స్ చాలా జరిగాయి. అలాగే నవరాత్రులు కూడా నాకు చాలా బాగా కలిసి వస్తాయి. నేను చాలా నిష్ఠగా ఏ రోజు అవతారానికి ఆ రోజు ప్రసాదము, ఆ రోజు అర్చన, అమ్మవారి సహస్రనామాలు అవి చదవడము మా పిల్లల ముగ్గురికి నాకు అలవాటే. కాబట్టి ఆ నవరాత్రులు కూడా మా నలుగురికి బాగా కలిసి వచ్చాయి. అంటే మా పిల్లలకి నాకు, కాబట్టి మేము నిష్ఠగా చేస్తాము. ఈ ఇయర్ నేను వారాహి అమ్మవారి నవరాత్రులు ఇంట్లో చేయలేదు, కానీ మా కమ్యూనిటీలో చేశారు కాబట్టి నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను. ఈ కామధేనువు నేను కొని కూడా ఇంచుమించు 10 ఇయర్స్ దాకా అయిపోయింది. ఆ కామధేనువు బీరువాలో ఉంటే నేను ఈ శ్రావణ మాసంలో అభిషేకాలు అవి చేసుకోవడం కోసమని అది తీసి బయట పెట్టాను. అదైతే నైట్లో చీకట్లో బాగా మెరుస్తూ ఉంటుంది. ఈ కబోర్డ్ అంతా క్లీన్ చేయించాను. ఈ గణపతులకు కూడా స్నానం చేయించేశాను. శుభ్రంగా కడిగేసి తుడిచి మళ్ళీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా పారిజాతాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ పారిజాతాలతో చిన్న గణపతి శ్లోకం చెప్పుకొని వాళ్ళకి అలాగా పువ్వులు సమర్పించాను. ఈ కబోర్డ్ అంతా క్లీన్ చేయించాను. ఇదైతే ఈ గణపతుల దగ్గర అయితే ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. డైలీ క్లీనింగ్ కొన్ని చేయాలి, వీక్లీ క్లీనింగ్ కొన్ని చేయాలి, 15 డేస్కి ఒకసారి క్లీనింగ్ కొన్ని ఉంటాయి, మంత్లీ క్లీనింగ్ చేసేటివి కొన్ని ఉంటాయి. ఇది దిష్టి కోసం ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చుకున్నాను. అమెరికా నుంచి కూడా ఒకటి తెచ్చున్నాను, మెయిన్ డోర్కి పెట్టాను. అమ్మవారికి శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి అన్నీ క్లీనింగ్లు చేయించుకుంటూ ఉన్నాను. ఈ బ్రాస్వి కాపర్వి అయితే చాలా ఉన్నాయి, అవి చెయ్యాలంటే కష్టపడతారు. ఇంకా మనీ ఏదన్నా పే చేస్తాను అలాంటివన్నీ క్లీన్ చేయించుకున్నప్పుడు. కానీ మంత్లీ వన్స్ బ్రాసు కాపర్వి క్లీన్ చేయించుకుంటాను. అవి కూడా డైలీ క్లీన్ చేసేటివి ఉంటాయి, మంత్లీ క్లీన్ చేసేటివి ఉంటాయి. ఇవాళ నేను మీకు వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఏం కొన్నాను, పేరెంట్ వాళ్ళకి ఏం కొన్నాను, తాంబూలము ఎలా ఇస్తున్నాను, తాంబూలంలో ఏమేమి పెట్టి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుంటున్నాను చూపిస్తాను. పేరెంట్ వచ్చిన ముత్తైదువులకి మనము బొట్టు పెట్టి పసుపు ఇచ్చి గంధం రాసి తాంబూలం ఇస్తాము. ఆ తాంబూలంలో పసుపు ప్యాకెట్లు వేస్ట్ చేస్తారని ఇలాగా చిన్న బ్యాగ్ షేప్లో తీసుకొచ్చాను. దానిలో ఒక ఆకు,
పసుపు కుంకుమ ఉన్నాయి. అవి మనం కవర్లో పెడితే వాళ్ళు షోగా ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు అని అలాంటివి తీసుకొచ్చాను. ఇంకా పసుపు కుంకుమకి ఇవి చాలా ముచ్చటగా అనిపించే ఈ షేప్లో తీసుకున్నాను. ఇవి ఒక 50 to 100 వరకు తీసుకున్నాను, ఒక 2 ప్యాకెట్లు. ఇంక ఇలాగా తోరణాలు పంపించమంటే పాపకి ఇలాగా ఒకటి కొన్నాను. ఇది బాగుందని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. పాపకి మామిడాకులు కూడా ప్లాస్టిక్వి పంపించాను, ఎందుకంటే అక్కడ సీజనల్గానే మామిడాకులు దొరుకుతాయి, మామూలుగా అయితే దొరకవు, అందుకని అవి కూడా పంపించాను. ఎప్పుడన్నా పూజలకి అలాగా గుమ్మాలకు కట్టుకుంటుంది అని చెప్పేసి. తర్వాత ఇవి కుంకుమ భరిణెలు బ్రాస్ ఇవి తీసుకున్నాను, పేరెంట్ వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వడానికి. ఇది ఇవన్నీ ఒక 50 to 70 పీసెస్ దాకా ఇవి తీసుకున్నాను. ఇంకా కూడా అంటే నేను వెళ్ళిన రోజు అన్నీ ఉన్నాయి, ఇంకా తర్వాత తెచ్చి పెడతాను అని చెప్పారు. ఇదైతే చాలా ముచ్చటగా కళగా అనిపించింది. దీని నిండా మెరూన్ కలర్ కుంకుమ వేసుకొని దేవుని దగ్గర పెట్టుకుంటే మన ఇంటికి పేరెంట్ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కానీ, ఎవరు ఇంటికి లేడీస్ వచ్చినా కానీ వాళ్ళకి కొంచెం బొట్టు పెట్టి పంపిస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇవన్నీ నేను కొన్నాటివి, అవన్నీ కొన్ని ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను. అక్కడైతే కొన్ని పెట్టాను ఐలాండ్ మీద. నాకెందుకో ఇవి చూడగానే చాలా క్యూట్గా అనిపించాయి. ఇంకా మా వారిని అడిగితే తీసేసుకో బంగారం అని అన్నారు, ఇంకా తీసేసుకున్నాను. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి ఆ స్వరూపాలుగా అమ్మవార్ల కోసం అవి తీసుకున్నాను. అవి పెట్టి అవి నేను పూజలో ఎలా పెడతానో నేను పూజ చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా కూడా గాజులు అయితే తీసుకున్నాను. ఇట్లాగా ఒక 20 డజన్స్ తీసుకున్నాను. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి కళగా. ఈ దీపాలు అష్టలక్ష్మి దీపాలు బ్రాస్వి, ఇవి కూడా నాకు నేను అష్టలక్ష్మిల్ని పెట్టాలి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అలా అష్టలక్ష్ములు ఉన్న దీపాలని తీసుకున్నాను. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క లక్ష్మీదేవి ఉన్నారు. ఇలాగా అమ్మవారికి పిల్లోస్ తీసుకున్నాను, సైడ్ పిల్లోస్ 2 అలా పెట్టి ఎప్పుడన్నా అమ్మవారు రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ పిల్లోస్ మీద అలా శయనిస్తారు అని ఇవి తీసుకున్నాను. ఇవి 400 రూపీస్ పడ్డాయి. మా పెద్ద పాప చిన్న చిన్నవి చిన్న లక్ష్మీదేవి పక్కన అలా ఇలా పెట్టింది, నాకు చాలా ముచ్చట అనిపించాయి. మొన్న షాపింగ్కి వెళ్తే ఇవి చూశాను. ఇవి మా వారు అన్నారు శారీ కలరే తీసేసుకో బాగుంటాయి కదా అన్నారు, ఓకే అని చెప్పి తీసుకున్నాను. ఇది అమ్మవారికి 108 బంగారు కమలాలతో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క కమలము తీసి దాని మీద ఒక్కొక్కటి అలా పెట్టుకుంటా రావచ్చు. 108 ఫ్లవర్స్ దీనిలో సెట్ అయిపోతాయి. ఇది నాకు 15,000 పడింది. దీని వెనకాల అమ్మవారిని కూర్చోబెట్టి నేను సెట్ చేస్తాను, అది మీకు తర్వాత వీడియో పెడతాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లవర్స్ కూడా మనకు అటు ఇటు అవ్వకుండా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాయి అమ్మవారి ముందు. ఒక్కొక్క అష్టోత్తరంలో మంత్రం ఒక్కొక్కటి ఉచ్చరిస్తూ అక్కడ పెట్టచ్చు అని అది తీసుకున్నాను. ఇదైతే అమ్మవారికి కట్టడానికి స్పెషల్గా ఒక శారీ తెచ్చుకున్నాను. ఈ శారీ ఫాల్ కుట్టకూడదు, బ్లౌజ్ కట్ చేయకూడదు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇంకా ఫాల్ అయితే కుట్టించలేదు. అమ్మవారికి కట్టేసి తర్వాత నేను కుట్టించుకుంటాను. ఇది క్రిమ్షన్ కలరు. ఈ కలరు శారీ మీద మనము జ్యువెలరీ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇంకా బట్టి నాకు ఈ కలర్ లేదు, అమ్మవారికి కూడా చాలా కళగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. మా వారు కూడా నీకు ఈ కలర్లో ఆల్ ఓవర్లో లేదు కదా,
ఇది సిల్వర్ జరీ వచ్చి గోల్డ్ జరీ వచ్చి చాలా బాగుంది లుక్ అన్నారు. సరే అని తీసేసుకున్నాను. అమ్మవారికి ఇవన్నీ పెడితే ఎంత సంతోషపడతారో, అంత చక్కగా అలంకారం చేసుకొని చక్కగా అమ్మవారిని గౌరవంగా చూసి అమ్మవారికి పూజలు అవి చేసుకుంటే మనకు సకల సంపదల్ని ప్రసాదిస్తారు, సకల ఐశ్వర్యాలని అనుగ్రహిస్తారు. ఏ దుష్టశక్తుల ప్రభావము మన మీద పడకుండా కాచి కాపాడుతూ ఉంటారు. ఎవరైనా దుష్టశక్తుల ప్రభావం మన మీద పడాలి అంటే అమ్మవారు అడ్డుకొని నేనున్నాను అని మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. ఇది మాత్రం 100 to 200% మాత్రం తదాస్తు అండి. ఎవరైనా మంచి చేసిన వాళ్ళని, మంచి చెప్పేవాళ్ళని, మంచిగా ఉండేవాళ్ళని, మంచి మనసుతో ఉండి మంచి కార్యాలు చేసేవాళ్ళని భగవంతుడు ఎప్పుడూ సదా కాపాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి చెడు జరగాలి అని మనం అనుకున్నా కానీ, ఎవరైనా అనుకున్నా కానీ అవి అమ్మవారు సహించరు, వాళ్ళకి తగిన శిక్షను విధిస్తూ ఉంటారు. ఇవి తానులో తీసుకున్న బ్లౌజ్ పీసెస్, ఇవి మీటర్ బిట్లు కట్ చేయించాను. ఇలాగ 100 దాకా తీసుకున్నాను, ఇంకా 50 వేరే ఉన్నాయి. కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను, అన్నీ ఇక్కడ సెట్ చేయడం కష్టమవుతుంది. ఇలాగ 1 meter bit, 150 rupees పడింది. చాలా బాగుంది, అది వాష్ చేస్తుంటే కూడా షైనింగ్ వస్తుంది, కానీ ఎలాంటి షింక్ అవ్వడం అట్లాంటిది కూడా ఉండదు. ఈ బ్లౌజు ఇలాగ నేను పేరంటాళ్ళకి ఇచ్చే తాంబూలం ఇలా ఇస్తాను. ఒక బ్లౌజ్ పీసు, ఈ కుంకుమ భరణ, గాజులు, పసుపు కుంకుమ, ఈ బ్యాగు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, ప్రసాదము అన్నీ ఈ బ్యాగ్లో పెట్టి నేను అమ్మవారు ప్రతిరూపాలుగా వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇస్తాను. ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పటికి ఈ మాలలన్నీ చాలా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఇవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసి 2 times వాష్ చేస్తే బాగా తెల్లగా వచ్చాయి. మా వారు ఇంకేం పెడతావు పడేసేయని అన్నారు. లేదండి బాగున్నాయి, ఈ ట్రిప్కి పెట్టేస్తాను, నెక్స్ట్ ట్రిప్ నేను వేరే కొనుక్కుందాంలే, లేకపోతే ఇంకేదన్నా సెట్ చేద్దామా అని అనుకున్నాను. సరే అని అవి పెట్టిచ్చేశారు మా వారు. అవి బయట వాళ్ళు పెట్టలేరు, మనం సొంత మనుషులు అయితేనే నీట్గా డిస్టెన్స్ చూసి పెట్టుకోగలము. ఇంకా అలా పెట్టేసేసి ఇంకా ఆ బాల్కనీలన్నీ కడిగించేసి ఇక్కడ రూమ్లన్నీ కడిగించేసి డస్టింగ్ చేయించేసి నీట్గా బూజులు కొలిపేసేసి ఈ స్టేర్ కేస్ రైలింగ్ కూడా అంతా తుడిపించేశాను. ఈ టేబుల్, ఈ బొమ్మలు అన్నీ క్లీన్ చేసి కడిగి మళ్ళీ తుడిచి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. చాలా నీట్గా సర్దుకున్నాను కాబట్టి వీడియో తీసి పెట్టాను. 1st floor, 2nd floor ఓపెన్ టెర్రస్ అయితే ఇవి 2 floors చాలా నీట్గా ఉంటాయి, ఎందుకంటే ఎవరు రారు పైకి. మేము కూడా 2 times, 3 times వస్తాం, పని చూసుకుంటాం, కిందకి వెళ్తాం, నైట్ పడుకోవడానికి వస్తాం కాబట్టి ఎలాంటి డస్ట్ ఉండదు. ఎలా పెట్టిన ఇల్లు అట్లే ఉంటుంది, కిందే కిచెను, బెడ్రూము ఇవన్నీ క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి, మళ్ళీ సర్దుకుంటూనే ఉంటాము. ఇది నేను అమ్మవారి కోసం బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను, ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశాను. ఇది డోర్ టైప్ అన్నమాట, డోరు ముందు అమ్మవారు కూర్చున్నట్టు. మిగతా అన్ని క్రీపరు, తామర పువ్వులు ఉన్నాయి, లీఫ్లు తామర పువ్వులు ఉన్నాయి. మంచిగా అనిపించింది, సెట్ చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను. అమెరికాలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నా బంగారు తల్లి ఇలా రెడీ అయింది, నేను ఇలాగ రెడీ అయ్యాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.